నోటితో బడాయికోరులు కబుర్లు కూడా చెప్పమాకు. మనలో కొంతమంది అదొక మాయ రోగం. ఏమిటి, వాళ్ళ గురించి వాళ్ళే ఓ గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు. అవును, మీది ఏ ఊరు? డైరెక్ట్గా చెప్పొచ్చుగా, మనది ఏ ఊరో చెప్పాం. కరీంనగర్. మీది ఏ ఊరు? రాజమండ్రి. మీది ఏ ఊరు? కర్నూలు. కర్నూలేనా? కర్నూలు దగ్గర, అదే కర్నూలు దగ్గర నంద్యాలను చూసావా? నంద్యాలేనా? నంద్యాల, నంద్యాల పక్కన అధోని, అధోనియేనా? అధోని పక్కన, అధోని పక్కన. ముందే చెప్పొచ్చుగా, నామోషి. మన ఊరు పేరు చెప్పుకోవడానికి నామోషి, మన తండ్రి ఏం చేస్తాడో చెప్పుకోవడానికి నామోషి, మనం ఎక్కడ పుట్టామో చెప్పుకోవడానికి నామోషి. ఎందుకు మనిషి మొదటి నుంచి ఒక బడాయి కోరు కబుర్లు చెప్పుకోవడానికి అలవాటు పడతాడు? సహోదరుడు, సహోదరి, ఎప్పుడు కూడా నీ జీవితంలో నీ నోట్లోంచి బడాయి కోరు కబుర్లు రానే మాకు, బడాయి కబుర్లు రానే మాకు. అమ్మ సహోదరులు, సాధారణంగా మీరు, మీరే కాదు మన బ్రదర్స్ అయినా సరే, ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కున్నారనుకోండి, చీర కొనుక్కున్నారనుకోండి, సాధారణంగా అడుగుతారు, వదిన ఇంతకీ చీర అంత? 3 రెట్లు రేటు పెంచేస్తారు. మీరు కొన్నదేమో 330 రూపాయలకి, చెప్పేదేమో 3,000. మా ఆయన కొయిటా నుంచి తెచ్చాడు. ఓహో, 300 రూపాయల చీర నీకు కొయిటా నుంచి తెచ్చాడా? మళ్ళీ ఇక్కడ తెలిసిపోతుందిగా, మళ్ళీ చీర రేటు అబద్ధం. ఒకటి కాదు, పొద్దున లేస్తే నువ్వు చెప్పేవన్నీ కూడా బడాయి కోరు కబుర్లే. ఎంత బ్రదర్ నీ శాలరీ? 31,000 రూపాయలు. ఎందుకు 31,000 రూపాయలు? వీడికి యాక్చువల్గా 13,000 రూపాయలు, కొంచెం తిరగేశాడు ఎందు దాన్ని అలాగా. చూసారా, కొంతమంది ప్రతి దాంట్లో బడాయే, ప్రతి దాంట్లో బడాయే. ఈరోజు తీర్మానం తీసుకుందాం, నువ్వు నేను మనం ఎప్పుడూ కూడా మనం బడాయి కబుర్లు చెప్పకూడదు. వాస్తవమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. అది దేవునికి మహిమ తెస్తుంది, నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక చెరువులో చాలా కొంగలు వచ్చి చేపలు తింటూ బతికేవి, అదే చెరువులో కప్ప కూడా బతికేది. ఆ చెరువులో నీళ్ళు ఎండిపోతూ ఉన్నాయి, చేపలేమో చచ్చిపోయినాయి, కొంగలు ఏం చేసినాయి అంటే ఇంకెక్కడి నుంచి ఎగిరిపోదామని చెప్పేసి ఎగిరిపోవడానికి ప్లాన్ చేసుకున్నాయి. ఆ చెరువులో ఒక కప్ప ఉండిపోయింది. ఆ కప్పకి, 2 కొంగలకి చాలా ఫ్రెండ్షిప్. కొంగలు అన్నాయి, మేము వెళ్ళిపోతున్నాం కప్ప, మరి నీ సంగతి ఏంటని చెప్పంటే, అదేంటి, మీకైతే చక్కగా రెక్కలోనే కాబట్టి ఇక్కడి నుంచి ఎగిరిపోతారు, ఎక్కడో వాళ్తారు, నాకు అవకాశం లేదు కదా, మీతో వద్దామంటే నాకు రెక్కలు లేవు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటే, అప్పుడు ఈ 2 కొంగలు అనేయట, ఓ పని చేద్దాం, ఒక కర్ర మా భుజం మీద పెడతాం, నువ్వు ఆ కర్రను పట్టుకో. నోటితో ఏం చేయాలి? కర్రను పట్టుకో. ఇటుపక్క నేను, అటుపక్క ఆ కొంగ, ఇద్దరం కలిసి ఎగురుతూ ఉంటాం. నువ్వు మాత్రం మా భుజాల మీద ఉన్న కర్ర ఉందే, పుల్లుందే, ఆ పుల్లను మాత్రం పట్టుకో గట్టిగా. అర్థమైందా? అరే భలే ఉంది మీ ఆలోచన. మేము ఎగురుతాం, నువ్వు మాత్రం ఫ్లయింగు. బాగుందా? చాలా బాగుంది ఆలోచన. ఈ కొంగలు చక్కగా కర్ర భుజం మీద వేసుకుని, ఈ కప్పేమో కర్రను పట్టుకుంటే ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ వింతగా చూస్తున్నారు, ఇదేమిటి, 2 కొంగలేమిటి, మధ్యలో కర్ర ఏమిటి, ఆ కర్రను పట్టుకుని కప్పి వెళ్ళడం ఏమిటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే, ఈ లోపల ఒక పెద్ద ఆయన, ఇంతకీ ఈ ఆలోచన ఎవరిదో అన్నాడు. కింద నుంచి చూస్తూ, ఇంతకు ఈ ఆలోచన ఎవరిదో అని అనేసరికి కప్పను నోరు మూసుకోవచ్చుగా, నాదే అంది. ఏమైందో చెప్పండి. అదే జరిగింది. బడాయి ఏం చేస్తుంది? ఉన్న స్థితిలో నుంచి పడాస్తుంది, అప్పుడు దాకా కుదురుగా వెళ్తుంది. ఎవరిదైతే ఏమైంది చెప్పండి, బతకాలి, బ్రతుకు తిరుగు కావాలి. ఎప్పుడైతే ఇది ఈ ఆలోచన ఎవరితో నా అంతే కింద పడింది. దయచేసి వినండి, అతిశయిస్తే, గర్విస్తే మనం ఒక్క ప్రభువును చూసే గర్వించాలి. ఎందుకంటే నేను సేవించే దేవుడు సజీవుడు, నేను సేవించే దేవుడు బహుప్రియుడు, ఇంత గొప్ప ప్రేమ గలవాడు ఈ లోకంలో మరొకడు లేడు అని చెప్పి మనం గర్వించాలి, అని చెప్పి మనం అతిశయించాలి. అంతేగాని పనికి మాలిన బడాయి కబుర్లో, డబ్బా కబుర్లో వద్దు. మా నాన్న ఎవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా, మా తమ్ముడు ఎవరో తెలుసా, మా అక్క ఎవరో తెలుసా, నేను ఎక్కడ పుట్టానో తెలుసా, ఉపయోగం లేదు.
ఉపయోగం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా లేనిపోయిన కబుర్లతో, బడాయి కోరు కబుర్లతో మన ఆత్మీయతను పాడు చేసుకోవడానికి వీలేదు. ఓ తీర్మానం చేసుకోండి, ప్రభువా ఇక మీదట ఎప్పుడు కూడా బడాయి కబుర్లు నాకు వద్దని వద్దు, బడాయి కబుర్లు చెప్పని చెప్పను.